తిరుపతి జిల్లా తడలో నూతన మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి హాస్పిటల్ను ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడారు. మెడికవర్ ఆసుపత్రి సేవలు తడలో అందించేందుకు ఏర్పాటు చేసిన ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాల్లో దాదాపు 28 శాఖలతో మెడికవర్ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి వల్ల ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సూపర్ స్పెషాలిటీ సేవలను తడలోనే అందించే అవకాశం కల్పించడం శుభ పరిణామమన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తడమండలం ఎంపీపీ కొలవి రఘురెడ్డి, మండలం సర్పంచ్ శశికుమార్, మునిస్వామి, గండవరం సురేష్ రెడ్డి, మెడికవర్ క్లినిక్ మార్కెటింగ్ మేనేజర్ ఉదయ్ భాస్కర్, నర్సింగ్ హెడ్ శైలజ, పీఆర్ఓ చందువర్మ, హాస్పిటల్ సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ కలిసి రోజు 29 పెద్ద హాస్పిటల్స్ మరి అందులో భాగంగా నెల్లూరులో కూడా పేరు మంచి హాస్పిటాలిటీ కావచ్చు, మంచి డాక్టర్స్ ఉన్నటువంటి మెడికవర్ ఒక పేరించిన హాస్పిటల్ నెల్లూరులో ఉంది. బ్రాంచ్ క్లినిక్ కూడా ఓపెన్ చేయబట్టి సిసిటీ కావచ్చు, తడమండలం కావచ్చు, ఉదయపాల మండలం కావచ్చు, సూళ్లూరుపేట కాన్షియస్ ఈ ప్రాంతానికి ఈ మెడికవర్ క్లినిక్ ద్వారా ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఇక్కడ చూపించుకోవచ్చు. క్లినిక్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు మరి నెల్లూరుకి వీళ్ళ ద్వారానే వెళ్తాము, మంచి ట్రీట్మెంట్ చేస్తాము ఉంటుంది. మరి హెల్త్ చెకప్లు అన్నీ కూడా పీరియాడికల్ చెకప్స్ అన్నీ కూడా సిసిటీవీలు కావచ్చు, పక్కన సెసిలో ఉండేవాళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, పబ్లిక్ జనరల్ పబ్లిక్ కూడా ఎవరీ ఇప్పుడు హెల్త్ కాన్సియస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం కూడా అవసరమే. ఏజ్ 20 ఇయర్స్ అయిన తర్వాత ఎవరీ 6 మంత్స్ ఒకసారి హెల్త్ ఫుల్ బాడీ చెకప్ చేసుకోవడం కానీ హెల్త్ మనకు అవసరమైన చెకప్ చేసుకోవడం అవసరం. అలా నాలుగు పరిస్థితుల్లో మరి చెన్నైకి పోవడము నెల్లూరు పోవడము అన్న పరిస్థితి అయితే ఇక్కడే మనకు ఆ చెకప్స్ అన్నీ కూడా ఇక్కడ చేసేసరికి దీని ద్వారా చేయించడానికి అవకాశం ఉంది. అంటే చెప్పిన డాక్టర్లు కూడా ఎమర్జెన్సీలో కూడా ఇక్కడికి వస్తే ఇక్కడ స్టెబిలైజ్ చేసి ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ చేసి ఎలాంటి ప్రమాదం లేకుండా వీళ్ళని నెల్లూరు చెక్ చేసి మరి వారికి అన్ని మనిషి చేసుకోవచ్చు మరి ఇక్కడి నుంచి వాళ్ళని ఆరోగ్యవంతం చేస్తానికి ఈ మెడికవర్ హాస్పిటల్ చాలా ఉపయోగకరమైనది. ఇవాళ తడ ప్రజలకి ఒక ముఖ్యమైన ఆనందకరమైన ఒక న్యూస్ ఉంది. ఇక్కడ తడ, సూళ్లూరుపేట అలాగే ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే మండలాలు అందరి ప్రజలకి యూస్ఫుల్ అయ్యేలాగా, అందరికీ వైద్యం అందేలాగా మెడికవర్ క్లినిక్స్ ఈరోజు మన ముఖ్యమైన చీఫ్ గెస్ట్కి వచ్చిన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే శ్రీ సిటీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, కంపెనీస్ వాళ్ళకి, అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలకి ఎటువంటి ఎమర్జెన్సీ సర్వీస్కి అయినా ఎటువంటి హెల్త్ కేర్ నీడ్స్కి అయినా మన క్లినిక్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఎవరైనా సరే వ్యాక్సినేషన్ నుంచి మొదలుకొని లాస్ట్ హార్ట్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ సేవలు తీసుకోవచ్చు. ఇక్కడ హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా అవుతాయి, ఫుల్ టైం డాక్టర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన ఈసీజీ అలాంటి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఏమైనా ఇక్కడ నుంచి హెల్త్ సెంటర్ తీసుకెళ్లాలంటే ఈజీగా నెల్లూరుకి, చెన్నైకి ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం తీసుకెళ్ళవచ్చు. మనం మెడికవర్ నెల్లూరులో మనకు చిన్నపిల్లల నుంచి వదులుకొని పెద్దవాళ్ళ దాకా అన్ని సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, 24/7 క్యాట్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి. సో ఇవన్నీ యూజ్ అవుతుందని మెడికవర్ క్లినిక్స్ ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన అందరికీ, అలాగే ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే మెడికవర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉత్తమ సమాజమే మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి లక్ష్యం. ఆపన్నులకు చేయూతగా మన ఫౌండేషన్. మొక్కులు నాటి హరిత ఉదయగిరిగా తీర్చిదిద్దడమే కర్తవ్యం. విద్యాలయాలే దేవాలయాలుగా పేద విద్యార్థులకు అండగా మన ఫౌండేషన్.
ప్రతిభ చాటే విద్యా కుసుమాలకు ప్రోత్సాహంగా మన ఫౌండేషన్ ఉదయగిరి నియోజకవర్గంలో సామాజిక సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన ఫౌండేషన్ చైర్మన్ మల్లేటి వెంకటరెడ్డి వేసవిలో దాహార్తి తీర్చేందుకు ఊరూరా చలివేంద్రాల ఏర్పాటు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు ఇలా మన ఫౌండేషన్ సేవలు అందరికీ ఆదర్శం.